మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక అద్భుతమని సర్వరోగ నివారణి అని ఈ మందేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతదని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో మూడుచింతలపల్లి లక్ష్మాపూర్లో ధరణి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఆయన తెచ్చిన రోజు దీని పట్ల మాకు కొంత అవగాహన తక్కువ ఉంటే వారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యల్ని పెద్దలు కోదండరెడ్డి గారు మా ఎస్సీ డిపార్ట్మెంట్ యువమిత్రుడు ప్రీతం కుమార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని గాంధీ భవన్లో నాకు దీంట్లో ఉన్న సమస్యల్ని లోతుగా వివరించడం జరిగింది. వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత పెద్దలు కోదండరెడ్డి గారి సూచన మేరకు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి వారిని చైర్మన్ గా పెట్టి కోదండరెడ్డి గారిని దానికి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటట్టు పెట్టి దాంట్లో కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలల పర్యటించి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు పేదవాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాల సమస్యల్ని ప్రాజెక్టుల పేరు మీద ఫార్మా సిటీల పేరు మీద నిమ్స్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా లేకపోతే గ్రామాలల్లో రైతు వేదికలుగా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లుగా రకరకాల పేర్లతోటి ఇదే కాకుండా మేము లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్ముకుంటాం మీకు 200-500 గజాల ప్లాట్ ఇస్తాం ఎకరం గుంజుకోనని రకరకాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద ట్రిపుల్ ఆర్ రోడ్డు పేరు మీద వరంగల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరు మీద ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడి పేద రైతులకు ఆత్మగౌరవంగా ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఆనాడు కొమరం భీమ్ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నక్సల్ బరి నుంచి వచ్చిన నక్సలైట్ కావచ్చు, ఈనాడు ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న భూములను కాపాడుకోవడానికి పేదల పోరాటం కావచ్చు, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన భూమిని కన్న పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే ఈ తెలంగాణ బిడ్డలు ఇక్కడే పుట్టినం, ఇక్కడే గిట్టుతాం, మా భూమిలోనే మమ్మల్ని ఉండనివ్వండి అని ఒక నినాదంతో ఇవాళ ఈ రాష్ట్రం నలుమూలల ఆందోళన చేపడుతుంది. ఆ మధ్యకాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపేశారు. నేను అనుకున్న ఏదో తగాదని, ఏం తగాదా లేదు, ధరణిలో ఎప్పుడో అమ్ముకొని పోయినోని భూముల పేర్లు మళ్ళీ వస్తే వాడు మళ్ళీ రెండోసారి అమ్ముకున్నాడు, అగ్గొక్కొచ్చిందని కొనుక్కున్నాడు, భూములకు కొనికపోతే భూములు నోడు తిరగబడ్డాడు, కడుపు గాలి చివరాఖరికి డబుల్ మర్డర్ కేసులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళను ఆవేశానికి లోనై ప్రభుత్వం తప్పిదం వల్ల ఆ వచ్చిన వాళ్ళని చంపి ఇయాల భూ యజమానులు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, ఇవాళ లక్ష్మాపూర్ ఏడైతే ధరణి పోర్టల్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించిందో మూడుచింతలపల్లి లక్ష్మాపూర్ విలేజే ఈరోజు రెవెన్యూలో లేదు, దానికి అసలు నక్షా లేదు. ఆ గ్రామంలో దాదాపుగా 800 మంది రైతులకు పట్టాలు ఇవ్వకపోతే నేనే కలెక్టర్లను అధికారులను నిలదీసి ఆ గ్రామంలో ఉండే రైతులు కొట్లాడితే 200 చిల్లర మందికి పట్టాలు ఇచ్చారు, ఇంకా 528 మందికి పట్టాలు లేవు. ఇవాళ అట్లాంటి కేసులు ఎన్నో. ఇంతకు ముందే మహబూబాబాద్ కు సంబంధించిన రైతు చెప్పిండు,
మా దగ్గర భూములు ఉన్నాయి, మా భూములు గుంజుకుండ్రు, తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి మా వరకు మా పిల్లల వరకు దుఃఖి దున్నుకున్న భూమిలో ఇయ్యాల మా పేర్లు మాయమైపోయినాయి, మా దుఃఖం చెప్పుకుందామంటే వినే నాదుడే లేడు. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఎక్కడైనా ఎవడైనా పక్కోడో పాలోడో పగోడో ఎవడన్నా వచ్చి మా భూములు కబ్జా పెట్టుకుంటే ప్రభుత్వానికి చెప్పుకొని ప్రభుత్వం నుంచి రక్షణ పొందుతాం, కానీ మేం చేసిన పాపమైంది కేసీఆర్ కు ఓటేయడమేనా? ఇయాల కేసీఆర్ ను నమ్మి అధికారంలోకి తెస్తే ఇయాల ప్రభుత్వమే మా భూములను కబ్జా పెట్టుకుంటుంది, ప్రభుత్వమే మా భూములను కొల్లగొడుతుంది, ప్రభుత్వమే తరతరాలుగా మా తాతల ముత్తాతల పేరు మీద మా భూములు ఉంటే ఇయాల స్థానంలో ఎవడెవడి పేరులో వచ్చినాయి, లేకపోతే అటవీ భూమి అడవి భూమి అని అడవి అనో లేకపోతే శిఖమనో లేకపోతే కంచెను ప్రభుత్వ భూముల పేర్లు రాసి ప్రభుత్వం మా భూములు గుంజుకుంటున్నాయని చెప్తున్నారు. ఇంకొక పక్కన 24 లక్షలు దాదాపు 25 లక్షల ఎకరాలని ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అసైన్మెంట్ల పేర్ల మీద లక్షలాది కుటుంబాలకు భూ పట్టాలు పంచి కూలీలుగా బానిసలుగా బతుకుతున్న దళితులకు గిరిజనులకు భూమి కేటాయించడం ద్వారా భూ యజమానులను చేసి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇయాల కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టిన 25 లక్షల ఎకరాల భూములు దళితుల నుంచి గిరిజనుల నుంచి ప్రభుత్వ భూముల పేరు మీద హరితహారం పేరు మీద ఫారెస్ట్ ల్యాండ్ల పేర్ల మీద ఈ రోజు ప్రభుత్వం తిరిగి కబ్జా పెట్టుకుంటుంది. ఇయాల పేదలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుగా మారింది. ఇవాళ అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు గిరిజనులు భూములు దున్నుకొని బతుకుతుంటే వాళ్లకు భూముల పట్టాలు ఇవ్వాలి, హక్కు కల్పించాలి అని 2006 అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి భూములు దున్నుకొని బతుకుతున్న పోడు భూములు దున్నుకుంటున్న అడవి బిడ్డలకు ఆదివాసులకు దాదాపుగా 5 లక్షల ఎకరాల పట్టాలు పంచిపెట్టి పోడు భూముల పట్టాలు పోడు భూముల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది. ఇవాళ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, ఇవాళ 30 లక్షల ఎకరాల పేదోళ్ల భూములు ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి ఇవాళ ప్రభుత్వము గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. హరితహారం పేరు మీద అటవీ ప్రాంతంలో భూమిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలను భూములకు పోతే చెట్ల గట్టేసి కొడుతురు. ఆడపిల్లల్ని మీరు చూసినారు ఆదిలాబాద్ లో, అదే విధంగా ములుగు ప్రాంతంలో భద్రాచలం ప్రాంతంలో సంటి పిల్లల్ని సంకలుంటే కూడా భూమి దున్నుకున్నారని తీసుకెళ్లి జైల్లో పెట్టి బేడీలేసి తీసుకెళ్లారు. నిన్నగాక మొన్న కరీంనగర్ దగ్గర గౌరెల్లి ప్రాజెక్టు దగ్గర వాళ్ళ భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వక గుంజుకుంటామంటే నిలదీసిన వాళ్లను బేడీలేసి నడి బజార్లో నిన్నమన్న నడిపించారు. అంటే కష్టపడి తాతల తరాల నుంచి వచ్చిన భూమిని ప్రభుత్వం కబ్జా పెట్టుకుంటే ఆ కబ్జాను వ్యతిరేకిస్తే ఆ కబ్జాను ప్రశ్నిస్తే ఇవాళ ప్రభుత్వం బేడీలేసి తీవ్రవాదుల్లాక జైళ్లలో పెడుతుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, కోదండరెడ్డి గారు, ప్రీతం గారు, ఇతర సభ్యులందరి సూచనల మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ధరణి పోర్టల్ రద్దు అని చెప్పినందుకు ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో ఇస్తుంటాం కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే అని చెప్పి రాహుల్ గాంధీ గారి చేత ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరుగుతుంది. ఇవాళ మీ భూములు గుంజుకొని దాదాపుగా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద గుంజుకుంటే 8,500 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి, అసైన్ పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇవాళ వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతుంటే 8,500 ఎకరాలు ఎకరాకి 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి గుంజుకుంటామంటూ నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మహేశ్వరం ఇబ్రహీంపట్నంలో 3-4 కోట్ల రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు. ఎకరాకు 3-4 కోట్ల రూపాయల విలువన్న భూములు గుంజుకొని మీ బంధువులకు, మీ కావాల్సిన వాళ్లకు, మీ కమిషన్లు ఇచ్చేటోళ్లకు, మీరు కొల్లగొట్టేటోళ్లకు మీరు వాళ్ళు కలిసి దోపిడీ చేయడానికి 8 లక్షలు 10 లక్షల రూపాయలకు ఇవాళ భూములు గుంజుకుంటున్నావు, ఇది న్యాయమా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా.